అధికారులు ఇస్తున్న వాంగ్మూలాలను బట్టి కేసీఆర్ మీద కేసీఆర్ ను విచారణకు పంపనే అవకాశం ఉందా సార్? 100% ఉంటుంది. నువ్వు ఫోన్ ట్యాపింగ్ ప్రధాన బాధ్యుడు కేసీఆర్. నువ్వు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతున్నదో ఇది ముఖ్యమంత్రి గారి యొక్క పరిధిలో ఉంటుంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి యొక్క జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో దొరుకుతుంది. లా అండ్ ఆర్డర్ అనేది ఏదైతుందో, హోమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్. ఇది లా అండ్ ఆర్డర్ కింద ఏదైతుందో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనుగుణంగా ఫోన్ ట్యాపింగ్ అనేది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ అప్ ది మ్యాటర్. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ అప్ ది మ్యాటర్ అండ్ రెఫర్ టు సిబిఐ. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇది సైబర్ క్రైమ్ కింద భావించి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వ ప్రజలకు వచ్చే అనుకుంటుంటాం. ఫోన్ ట్యాపింగ్ స్టేట్ వే దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ దే కెన్ టేకప్ ది ఇన్వెస్టిగేషన్ టు సీ కేసీఆర్. 100% ఇందులో ఇది తీర్చకపోతుంది. 100% తీర్చకపోతుంది. ఇక్కడ నేను గుర్తు చేస్తాను, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఓటుకు నోటు అనేది ఆరోపణ వచ్చింది కదా, అప్పుడు ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారి మీద టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణ వచ్చింది, గుర్తుండుంటుంది చంద్రబాబు నాయుడు గారు. దానికి దీనికి ఏదైతుందో కౌంటర్ చేసి నిన్నటి సద్మని కూడా పెట్టండి. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంది. తప్పకుండా కేసీఆర్ ఏదైతుందో ఇందులో ఫిక్స్ అయింది. ఉంది అధికారులు ఇస్తున్న వాంగ్మూలాలను బట్టి కేసీఆర్ మీద కేసీఆర్ ను విచారణకు పంపనే అవకాశం ఉందా సార్? 100% ఉంటుంది. నువ్వు ఫోన్ ట్యాపింగ్ ప్రధాన బాధ్యుడు కేసీఆర్. నువ్వు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతున్నదో ఇది ముఖ్యమంత్రి గారి యొక్క పరిధిలో ఉంటుంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి యొక్క జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో దొరుకుతుంది. లా అండ్ ఆర్డర్ అనేది ఏదైతుందో, హోమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్. ఇది లా అండ్ ఆర్డర్ కింద ఏదైతుందో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనుగుణంగా ఫోన్ ట్యాపింగ్ అనేది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ అప్ ది మ్యాటర్. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ అప్ ది మ్యాటర్ అండ్ రెఫర్ టు సిబిఐ. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇది సైబర్ క్రైమ్ కింద భావించి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వ ప్రజలకు వచ్చే అనుకుంటుంటాం. ఫోన్ ట్యాపింగ్ స్టేట్ వే దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ దే కెన్ టేకప్ ది ఇన్వెస్టిగేషన్ టు సిబిఐ కేసీఆర్. 100% ఇందులో ఇది తీర్చకపోతుంది. 100% తీర్చకపోతుంది. ఇక్కడ నేను గుర్తు చేస్తాను, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఓటుకు నోటు అనేది ఆరోపణ వచ్చింది కదా, అప్పుడు ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారి మీద టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణ వచ్చింది, గుర్తుండుంటుంది చంద్రబాబు నాయుడు గారు. దానికి దీనికి ఏదైతుందో కౌంటర్ చేసి నిన్నటి సద్మని కూడా పెట్టండి. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంది. తప్పకుండా కేసీఆర్ ఏదైతుందో ఇందులో ఫిక్స్ అయింది.